ప్రచారం చేసిన టీడీపీ గుండెల్లారా, నేను అయ్యప్ప గుడి గుడిగాడు పేసి దావలంగా పేసి లక్ష్మి రేష్మి బిర్యానీ తింటా అని చెప్పి అక్కడికి వచ్చాను. నాకు ఈరోజంతా మోసం జరుగుతుంది, ఇంటికడే ఉన్నాయి ఈరోజంతా. నిన్న తాంచే మోసం జరుగుతుంది, ఆఫీస్ కాడికి పోకుండా ఇంటికడే ఉంటున్నాయి. సరే గుడి కడుగు పోయినాను, రేష్మి కడుగు పోయి ఏమైనా బిర్యానీ తీసుకుంటామని అక్కడికి వచ్చాను. కడుపు అంతా గృహరాలే లోపలికి వాటర్ బాటిల్ తీసుకున్నా. వాటర్ బాటిల్ తీసుకుని కొద్ది ముందు అడిగితే టెంపుల్ ఉంది, టెంపుల్ ఎదురుగా ఖాళీ ప్లేస్ ఉంది. ఆడికి వెళ్ళా, బాత్రూమ్ పోయినా, నేరుగా వచ్చా. ఈ లోపల రాజానాయుడు దొడ్ల పెంచిలయ్య నాయుడు, జలదంగి సుధాకరు, బిర్యానీ అతను బుజ్జిగడ్డ బిర్యానీ అతను, ఇంకా ముస్లిం అతను పేరు ఏంటంటే నాకు బాగా ఫ్రెండ్ అతను కూడా పరిచయమే, ఈ రాజనాయుడు అతను ఉండుంటాడు. వాళ్ళు మాట్లాడుకుంటా ఉండరు. వాళ్ళు మాట్లాడతారు, నేరుగా వచ్చారు. నాకు రాజనాయుడు ఆనవాళ్ళు కడున్నప్పుడు బాగా పరిచయం. అన్నా నమస్తే రాజన్న అన్న, ఏరా నువ్వు పెద్ద పూకి అయిపోయినావు కదా అన్నాడు. అన్న నేనేందులైనా బలవాలి కదా అంటే, ఈ మధ్య అంతా ఫోకస్ అవుతున్నావు కదా అన్నాడు. ఏం ఫోకస్? నా వైఎస్ఆర్ పార్టీలో తిరుగుతున్నావు కానీ ఫోకస్ ఏమన్నా? రెండు మూడు సార్లు జబ్బు పంపించాను కదా, నువ్వు ఎవరో తెలుగుదేశంలోకి వచ్చి దానికైతే అన్నాడు. నేను తెలుగుదేశంలోకి అడుగు వచ్చింది అన్న, వచ్చిన వాళ్ళే పోతున్నారు, మన ఇవి చేసేది ఏముందని చెప్పి చెప్పాను. ఏరా మాటకు మా సమాధానం ఒక దెబ్బ కొట్టాడు. నన్ను కొట్టేది ఏందిరా, నాకు అర్థం కాదు, నీకు అంత ఛాన్స్ ఆడున్నాను, నీకు నువ్వు నాకు పరిచయం కానీ అంత చేసి దాన్ని లేదని నాకు అసురుకు మీద నీ ఒక దెబ్బ కొట్టేశా రాజానాయుడిని. అతను వెంటనే పక్కనే ఇతను ఉన్నాడు కదా, జలదంగి సుధాకరు, ఈ బుజ్జిగడ్డ బిర్యానీ అతను, ఆ డిస్పెన్సరీలో వీళ్ళు నన్ను కొట్టడానికి వచ్చాడు. లోపల నుంచి కత్తి తీశాడు, బండిలో కారులో కత్తిరింది. ఈ లోపల డ్రైవర్ తీసి జాకెట్ డ్రైవరు అతను ఫ్రంట్ అతను ఇంకొక అతను వీళ్ళు ఐదు మంది కాకుండా వాళ్ళు వచ్చి నన్ను రాడుతో వెనక మీద కొట్టారు. తర్వాత ఎప్పుడైతే కత్తితో తీసుకుని నా తల మీద మూడు సార్లు కొట్టారు. నాకు ఎప్పుడైతే బ్లడ్ వచ్చిందో నేను భయపడ్డా. ఆ బ్లడ్ రాగాలు మళ్ళీ వెనక పండించి ఈ డిస్పెన్సరీ అనే అతను తిరుక్కున్నాడు. ఆ కత్తితో అటు అయిపోతుంటే అడ్డం పెట్టా, అడ్డం పెట్టగానే ఎడం పక్క బాగా తెగింది, బ్లడ్ మరీ ఓవర్ ఎక్కువ అయిపోయింది. ఆ బ్లడ్ ఎక్కువ అయిపోగానే నాకు పెద్ద పెద్దగా అరిచేస్తుండే, అయిపోగానే ఈ సైడ్ కూడా తగిలింది నాకు బాగా. అప్పటికే నాకు స్లో తగ్గినట్టు ఫీలింగ్ అయిపోయింది. పక్కనే పూజారి ఉన్నాడు, పూజారి ముందు పెద్ద పెద్దగా అరుస్తాను, ఆ పూజారి కూడా బయటకు వచ్చిన వాళ్ళకి. ఆ నుంచి నేను స్లో దగ్గర పడిపోయినా. ఈ లోపల కొత్తరు నా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి ఆ బైపాస్లో పోతున్నారు గాంధీనగర్ తట్టు. వాళ్ళు పోతా పోతా నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఆర్డర్ చేశారు. అదేంటి సార్, నాకు నాకు అంతకు మించి ఇంక నాకేం తెలియదు. వాళ్ళు నన్ను ఎందుకు కొట్టడం, నాకేం తెలియదు. అసలు రెండు సార్లు పార్టీ బలంగా చేరిపోవాలి అర్థం కదా. అనస్పోర్ట్ పాత కక్షల్లో ఏం లేదన్నా. రాజనాయుడు కూడా నాకు ఆల్రెడీ పరిచయం, నాకు పరిచయం.